హైదరాబాద్ లో పటాన్చెరు నుంచి ఎల్బి నగర్ వరకు ఎక్కడ గణేష్ విగ్రహం పెట్టినా ఆ విగ్రహాలన్నీ కూడా చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు దూల్పేట నుంచి వెళ్తాయి. ఇప్పుడు మనం దూల్పేటలో ఉన్నాం. ఇక్కడ భారీ విగ్రహాలను ఒకసారి చూస్తే ఈ స్థాయిలో విగ్రహాలు ఎక్కడ కూడా కనిపించు. ఒక దూల్పేటలో తప్ప పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దుకున్న విగ్రహాలను మనం చూస్తున్నాం. ఇంత అందంగా వినాయకుడు సిద్ధమయ్యాడు. మరి కొద్ది రోజుల్లోనే గణేష్ మండపాల్లో కొలువుదీరే విగ్రహాలను చూడొచ్చు. దూల్పేట ప్రత్యేకత భారీ విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాల నుంచి అత్యంత భారీ విగ్రహాల వరకు ఇక్కడ తయారు చేస్తారు. అంతేకాదు దాదాపు ఒక 5-6 రోజుల నుంచి వినాయక చవితికి ముందు నుంచే ఇక్కడ దూల్పేటలో విగ్రహాలు తయారు చేసే ప్రాంతంలో రహదారులన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోతున్న పరిస్థితి. ట్రాఫిక్ జామ్తో భారీ వాహనాలు విగ్రహాలని ఎక్కడికక్కడ తరలించే వాహనాలతో రద్దీగా దూల్పేట మారిపోతుంది. పగలు రాత్రి అనే తేడా లేదు. వినాయక చవితి వచ్చిందంటే ఈ వీధులన్నీ విగ్రహాలతో కలకలలాడుతాయి. నగరంలో మరెక్కడా చూడలేని వేలాది మోడల్స్ ఇక్కడే దర్శనమిస్తాయి. ఒక్క అడుగు విగ్రహం మొదలు 40 అడుగులు అంతకు మించిన వినాయక విగ్రహాలను ఇక్కడ అలవోకగా తయారు చేస్తుంటారు. అందుకే దూల్పేట అంటే వినాయక చవితి విగ్రహాలకు అడ్డా అంటుంటారు. 1.5 ఫీట్ భజన చేస్తున్నారు గణేశుడు. 3200 ఉన్నది. ఇలా మోడల్స్ 5-6 మోడల్స్ ఎక్కువ దొరుకుతాయి. టోటల్ 20 మోడల్స్ ఉన్నాయి. 3200 ఇది. అదొచ్చి 2 ఫీట్ మోడల్. అదొచ్చి మీకు 4000 రేంజ్ పడుతుంది. ఇది 2.5 ఫీట్ దిస్ వన్. ఇది వచ్చి 4900 వస్తుంది. బయట విగ్రహాల కంటే చిన్న విగ్రహాలు కూడా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అందంగా ఉన్నాయి. స్టోన్ వర్క్ మొత్తం డైమండ్ స్టోన్ ఉంటుంది. మరి హ్యాండ్ మేడ్ ఉంటుంది. మొత్తం రెడీమేడ్ స్టోన్ తెచ్చి పెట్టాం మేము. 6 మంత్ నుంచి బిఫోర్ 6 మంత్ నుంచి వర్క్ అవుతుంది దీనిపైన. ఇది 2 ఫీట్ 4500. ఇది 2.5 ఫీట్ ఉంది. దీని కాస్ట్ వచ్చి మీకు 5500. మేము స్టోన్ వర్క్ సైజ్ బట్టి రేట్ ఉంటుంది. ఇది వచ్చి మీకు బ్యాక్గ్రౌండ్, గణేషుని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది మండపం. మండపం వచ్చి మీకు 3000 పడుతుంది. గణేషుని కాస్ట్ అలగ ఉంటుంది, సపరేట్ ఉంటుంది. విగ్రహం కాస్ట్ వేరు, మండపం మండపం కాస్ట్. అది అంటే ఈ మండపంతో కలిపి విగ్రహం ఎంత ఉంటుంది? ఇది మండపం కలిపి మీకు 7500 వస్తుంది. ఇది వచ్చి మీకు మండపం సా అంటే 4500. ఇది 5 తీసుకున్నారంటే బ్యాక్గ్రౌండ్, కానీ బ్యాక్గ్రౌండ్ కావాలంటే కూడా 1800 బ్యాక్గ్రౌండ్ ఉన్నది. మండపం బ్యాక్గ్రౌండ్ 1800. ఇది తీసుకుంటే మీకు 1500. అది 4x4 ఉంటుంది సైజ్. ఇది 3x3 సైజ్ ఉంటుంది. ఈ మండపం బ్యాక్గ్రౌండ్ కావాలంటే 3x3 1500. అందులో చిన్నది తీసుకుంటే మీకు 700 పడుతుంది. ఈ వీధుల్లో వాహనాల రద్దీ చూడండి. అన్ని భారీ వాహనాలపై కొలువుదీరిన గణపతి విగ్రహాలతో వీధులన్నీ నిండిపోతాయి. ఇతర వాహనాలు, కనీసం 2-వీలర్ కూడా ఈ గల్లీలోకి వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తాయి. అంతలా విగ్రహాలు కొనేవారు, వాటిని తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లే వారితో నిండిపోతాయి. నగరం నిద్రపోతున్న అర్ధరాత్రి సైతం దూల్పేటలో గల్లీలన్నీ గణపతి విగ్రహాలు డప్పుల మూతలతో తెల్లారు సందడిగా కనిపిస్తాయి. ఈ లాల్బాకా గణేషే సోలాపూర్గా విత్ బ్యాక్గ్రౌండ్ రేంగా 8.5-9 ఫీట్స్ ఆర్ ఇస్కా ప్రైస్ 45,000 హై నెగోషియబుల్ హై. పూరా ఆప్కో శేర్వానీ ధోతి వర్ కే సాథ్ మే మిలేంగా, షాల్ భీ రేంగా సాథ్ మే ఔర్ పగడీ భీ రేంగా. యే విష్ణు లక్ష్మీ గణేష్ హై, యే భీ సోలాపూర్ కా పీస్ రేంగా, యాంటిక్ గణేష్ హై యే బహుత్, ఔర్ యే 7 ఫీట్స్ కా రేంగా. ఇస్కా ప్రైస్ 36,000 సే షురూ హోంగా, నెగోషియబుల్ హై ప్రైస్. ఔర్ యే ముంబై గణేష్ హై 2.5 ఫీట్స్, ముంబై సే ఫుల్ డెకొరేటెడ్ ఆతా సో హై, ఇస్కా ప్రైస్ 14,000 రేంగా, నెగోషియబుల్. సేమ్ గణేష్ హై విత్ డిఫరెంట్ పోల్స్, ఇస్పే భీ పూరా ఆప్కో వర్క్ దిఖేంగా, కుర్తా ధోతి సబ్, ఇస్కా భీ ప్రైస్ 14,000 హై, నెగోషియబుల్. యే హై మూన్ గణేష్, యే భీ బహుత్ యాంటిక్ పీస్ హై, యే భీ ముంబై సే ఆయా సో హై, ఔర్ ఇస్కా రేట్ రేంగా 15,000.
नेगोशिएबल। ये है मुंबई का लाल बाग का राजा, 5.5 फीट, मुंबई से डेकोरेट होकर आया है। इस पर भी आपको फुल कुंदन वर्क, ज्योति वर्क मिलेगा। ये वाला 21,000 का है, नेगोशिएबल रेट। ये झूले वाला गणेश है, कृष्णा जी टाइप का यूनिक पीस है। इस पर झूला ऐसा नीचे फ्लोट होगा चेन के साथ, और ये ट्री से ऐसा फुल डिज़ाइन है। ये निकाला रहे तो झूला फ्लोट होता। इसका रेट 41,000 है। ये कांतारा मॉडल 9 फीट, बहुत यूनिक पीस है ये, और हैदराबाद में बहुत कम है। कांतारा मॉडल, इसका प्राइस रहेगा आपको 39,000 नेगोशिएबल रेट, 9 फीट। చూశారు కదా, ధూల్పేట గణేష్ అంటే మినిమం ఉంటది మరి. ధూల్పేటలో విగ్రహాల సందడి మొదలైపోయింది. ఒకసారి మనం ఇక్కడ ఈ విధంగా ఇదొక విగ్రహాలు ఎక్కడికక్కడ డిస్ప్లే ఏర్పాటు చేస్తారు. ఎవరికి నచ్చిన విగ్రహాలు వాళ్ళు బుక్ చేసుకోవడం జరుగుతుంది. వినాయక చవితి రోజు వాళ్ళు వచ్చి తీసుకోవడం, లేదంటే ఇప్పుడే వాటిని వాహనాల్లో తరలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక పక్క ధూల్పేట ఏదైతే ప్రధాన రహదారి విగ్రహాలకు సంబంధించి ఎక్కడైతే ప్రధాన రహదారి ఉందో ఆ రహదారిని ఒకసారి మనం చూస్తే ఇక్కడంతా కూడా వాహనాలతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. ఇలా రాత్రంతా కూడా తెల్లవారుజాము వరకు ఎక్కడ కూడా వేరే వాహనాలు ఏవి కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. కనీసం ఈ రోడ్లో ఎవరు కూడా వచ్చే సాహసం చేయరు, ఎందుకంటే ఇవన్నీ కూడా విగ్రహాలతో తరలించే వాహనాలతో పూర్తిగా ధూల్పేట ప్రధాన రహదారి అంతా కూడా నిండిపోతుంది. వినాయక చవితికి కనీసం వారం ముందు నుంచి కూడా ఈ సందడి మొదలైపోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ధూల్పేట దగ్గర చూస్తున్నాం, కోలాహల వాతావరణం కనిపిస్తుంది మనకి. ఇలా ధూల్పేటలో ప్రధానంగా వినాయక చవితి వచ్చిందంటే సందడి వాతావరణం కనిపిస్తుంది. భారీ విగ్రహాలు ఇక్కడ కొలువు తీరుతాయి. హైదరాబాద్ లో ఎక్కడ దొరకని కొత్త కొత్త మోడల్స్, అందమైన వినాయకుడు ఇక్కడ ధూల్పేటలో కనిపిస్తాడు. శేషేభి దేశం, ధూల్పేట, హైదరాబాద్.